వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. మనకు ఎస్టూకు పోయేటువంటి సమయంలో కోయదొర ఒకరు దర్శనమిస్తూ ఉంటారు. మరి జ్యోతిష్యం చెప్తూ ఉంటారు, జ్యోతిష్యం ఎంతవరకు నిజం, జ్యోతిష్యానికి సంబంధించి వాళ్ళు జ్యోతిష్యం ఏ విధంగా చెప్తారు, కోయదొరల జ్యోతిష్యం అంటే గతంలో మనకు జ్యోతిష్యం మనకు తెలుసు కదా, కోయదొరలు ఇంటికి వచ్చి జ్యోతిష్యం చెప్తూ ఉండేది. ఇప్పుడు ఇక ఒక ప్లేస్ అనేది ఏర్పాటు చేసుకుని చెప్తూ ఉన్నారు. అయితే ఈ కోయదొర జ్యోతిష్యం ఎంతవరకు నిజం, దీంట్లో వాస్తవాలు ఏంటి, జ్యోతిష్యం వీళ్ళు ఏ విధంగా చెప్తారు, ఇది శాస్త్రీయం కాదు, ప్రధానంగా మనం తెలుసుకోవడానికి కోసమే చేస్తున్నటువంటి వీడియో అని అందరూ గ్రహించాలి. సో మనతో కోయదొర ఉన్నారు, వారితో మాట్లాడదాం. మీ పేరు? నమస్కారం, నా పేరు సంజీవరాజు. ఎక్కడి నుంచి వచ్చారు? మాది పూర్వీకం భద్రాచలం. మేము ఇప్పుడు నెల్లూరు జిల్లానే హౌసింగ్ బోర్డు దగ్గర ఉన్నాం. ఎన్నేళ్ళ నుంచి జ్యోతిష్యం చెప్తున్నారు మీరు? నాకు 30 సంవత్సరాలుగా ఇందులో అనుభవం. సాధారణంగా ఇది సైన్స్ యుగం, అయితే ఇప్పటికీ కూడా మన పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ఈ సాంప్రదాయం కోయదొరల దగ్గరికి వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకోవడం చాలామంది చేస్తూ ఉంటారు. జ్యోతిష్యం మీరు చెప్పేటప్పుడు ఏ విషయాన్ని పరిగణనకు తీసుకుంటారు, ఎలా చెప్తారు? మేము ఫస్ట్ వారి యొక్క నామధేయాన్ని, పేరుని గ్రహిస్తాం. ఆ పేరులో పేరును బట్టి, వారి యొక్క ముఖ వక్షస్థతను బట్టి, అస్తరేఖలను బట్టి మేము చూసి చెప్పటం జరుగుతుంది. వారి యొక్క అస్తరేఖల్లోని మనం చూసేదానికి రేఖలన్నీ ఒకే విధంగా ఉన్నా దాంట్లో మార్పులు అనేది ఉంటాయి, వాటిలో కొన్ని లెక్కలు అనేది ఉంటాయి, అవి మేము నేర్చుకున్నాం కాబట్టి ఈ ఒక్క చూసి చెప్పగలుగుతాం. అంటే హస్త సాముద్రిక శాస్త్రం అయితే ఉంది. సో ఈ శాస్త్రాన్ని మీరు నేర్చుకోవడానికి ఎంత సమయం పట్టింది, లేదంటే పూర్వీకుల నుంచి నేర్చుకున్నటువంటి శాస్త్రం ప్రకారం మీరు చెప్తారా? ఏదైతే మా పూర్వీకుల కాడి నుంచి మాకు వస్తుండేటువంటి ఇది మాకు ఉంటూ, దీనిపైన ఒక 3 నెలల పాటు వరకే దీనిపైన ఒక అవగాహన అనేది కలుగుతుంది. తర్వాత అనుభవంలో కొంత వస్తుంటుంది. అంటే ఒక చేయి చూసేదానికి 10 చేతులు రోజుకు చూస్తుంటాం, 10 మందికి చెప్తుంటాం. అప్పుడు వారి ఈ రేఖ ఇలా ఉంటే ఈ మనిషి ఇలాగా ఈ విషయంలో బాధపడుతుంటాడు, లేదు ఇటువంటి అదృష్టము ఈ వ్యక్తి కలిగి ఉంది అని లోక జ్ఞానం చూసే చేతులను బట్టి మాకు కొంత అనుభవం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అంటే చూసే చేతిని బట్టి చెప్తారా, లోక జ్ఞానం ప్రకారం చెప్తారా? అదేనండి, చూసే ఇప్పుడు రోజు ఒక డాక్టర్ అయినా కానీ రాగానే అతను ఎంబీబీఎస్ చదివినా కానీ మొదటి వ్యక్తి కానే సక్సెస్ఫుల్ డాక్టర్ కాలేడు. అతను చేసే కొద్ది అనుభవం అనేది పెరుగుతుంటుంది. అలాగే మాకు 30 సంవత్సరాల అనుభవం అనేది ఉంది, కానీ దీంట్లో ఒక వయసు వచ్చిన తర్వాత 3 మాసాల పాటు దీనికి ఒంటి పూట భోజనంతో దీనికి కొత్త విద్య అనేది 90 రోజులు శిక్షణ అనేది ఉంటుంది, దేవి ఉపాసన అనేది ఉంటుంది. ఆ ఒక్క దేవి ఉపాసనలో అమ్మవారి అనుగ్రహంతో కొంత వాక్ శుద్ధి కూడా మాకు ఇస్తుంది. సో 90 రోజులు ఒక పూట భోజనం చేస్తూ నేర్చుకోవాలి ఈ విద్యని. అలాగే ఇక్కడ చాలా ఉన్నాయి, మరి తాళపత్ర గ్రంథాలు ఏదో ఉన్నాయి, ఏంటి ఇవన్నీ కూడా? అవి తాళపత్ర గ్రంథాలు, ఇవి మా పూర్వీకులు రచించినటువంటి గ్రంథాలు. వాటి యొక్క వచ్చినటువంటి మనిషి యొక్క చేత అందులో గ్రంథం వేయించి ఆ వచ్చినటువంటి ఆధారాన్ని బట్టి కొన్ని మాకు అవగాహన వస్తుంది, దాన్ని బట్టి మేము కొన్ని చెప్తాం. అంటే అది మా పూర్వీకులు ఇచ్చినటువంటి గ్రంథాలు అంటారు వీటిని, ఆ గ్రంథాలను బట్టి చెప్తుంటాం. సో సాధారణంగా మీరు చెప్తూ ఉంటారు కదా, రెగ్యులర్గా వస్తుంటారా మీ దగ్గరికి, అంటే మాకు కరెక్ట్గా జరిగింది అని చెప్పి అట్లా? నువ్వు ఒక 100 మందికి చెప్పామనుకోండి, ఒక 50 మంది వచ్చి స్వామి మీరు చెప్పింది జరిగిందని పోతారు. ఒక కొంతమంది ఏదో చెప్పాములే ఏదో జరిగింది, మన టైం బాగుండి జరిగింది అనుకుని గమ్మని వెళ్ళేవాళ్ళు ఉంటారు. కొంతమంది జరగలేదు స్వామి అని చెప్పి వచ్చి అనేవాళ్ళు కూడా ఉంటారు. ఎందువల్లంటే 10 రాళ్ళు వేస్తే 10 రాళ్ళు తగలవు కదండి. అదేవిధంగా ఒక 10 మందిలో ఒకళ్ళిద్దరూ మాకు కాలేజ్ స్వామి అనేవాళ్ళు కూడా ఉంటారు ఇందులో.
సో మనమైతే జ్యోతిష శాస్త్రం ప్రకారం ఏం జరుగుతుందో ఆ శాస్త్రం ప్రకారం మనం నేర్చుకున్నటువంటి విద్యని వాళ్ళకి తెలియజేస్తాం అదేవిధంగా ఇది మా పూర్వీకులు కాడి నుంచి కూడా చేస్తున్న వృత్తి ఇది తప్ప మాకు ఇక వేరే వృత్తి అనేది తెలియదు అమ్మవారిని నమ్ముకొని రోజులా కూర్చోవటం ఏదో వచ్చిన దాంతో అమ్మవారు అంటున్నారు ఏ అమ్మవారిని నమ్ముకుంటారు మీరు మేము మహాకాళి అమ్మవారు అంటే ఆమెను ఎన్ని రూపాల్లో అయినా కొలుస్తుంటారు కానీ మేము కొలిసేది మాత్రం మహాకాళి అమ్మవారిని కొలుస్తాం సో దాదాపుగా వచ్చిన వాళ్ళు ఎక్కువ శాతం మంది అయితే నమ్ముతారు జరుగుతుంది అంటారు జరిగిందని మళ్ళీ మీకు వచ్చి చెప్పడం కూడా జరుగుతుంది బహుమతులు కూడా తెచ్చేయటం జరుగుతుంది గుడ్డలు ఇచ్చేవాళ్ళు ఉంటారు ఏదో జ్ఞాపకంగా గుర్తుగా తెచ్చిచ్చే వాళ్ళు ఉంటారు ఇలాగ తెచ్చిచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ఇబ్బంది ఏమి లేదు అలాగే మీలాంటి వాళ్ళు నెల్లూరులో ఎంతమంది ఉంటారు సుమారు ఇక్కడ బ్రతికే వాళ్ళు అయితే ఒక 50-60 మంది ఉంటారు బయట నుంచి వస్తుంటారు పోతుంటారు ఇక అది మనం చెప్పలేం ఎందుకంటే ఇక్కడ పరదేశి అంటారు పరదేశి అంటే ఒక దిక్కడ ఉండరు కదా అలాగ పరదేశిగా తిరుగుతూ ఉంటారు మేమైతే ఇక్కడే ఉండేవాళ్ళం స్థిరంగా సో అమ్మవారి అనుగ్రహం మీద మీరు చెప్తూ ఉంటారు సో మొత్తానికి అదనమాట అమ్మవారి అనుగ్రహం బట్టి అదేవిధంగా వాళ్ళు నేర్చుకున్నటువంటి శాస్త్రం ఏదైతే శాస్త్రాన్ని బట్టి వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఖచ్చితంగా జరుగుతుంది అని మేము చెప్పలేం కానీ మేము చెప్పిన దాంట్లో 50% వరకు మాత్రం ఖచ్చితంగా జరిగింది మిగతా ఒక 20% నుంచి 30% వరకు జరిగి ఉండొచ్చు జరగకపో ఉండొచ్చు కొంతమంది అయితే జరిగిందంటారు కొంతమంది జరిగినా కూడా గమ్ము వెళ్ళిపోతూ ఉంటారు ఇలాంటివి జరుగుతూ ఉంటాయని చెప్పి చెప్తూ ఉన్నారు మొత్తానికి 30 ఏళ్ల నుంచి కూడా ఈయన ఇదే చెట్టు కింద 30 ఏళ్ల నుంచి ఇక్కడే ఉన్నారు కదా ఇదే చెట్టు కింద సెంటర్ ఇక్కడే నెల్లూరే ఇదే ప్రాంతంలో 30 సంవత్సరాలుగా ఇక్కడే ఉండి నేను చేసుకుంటున్నాను సో 30 సంవత్సరాలుగా ఇదే ప్రాంతంలో ఉండి ఇక్కడే జ్యోతిష్యం చెప్తూ ఉన్నారట సో మొత్తానికి ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం